हाय फ्रेंड्स, वेलकम टू ऑल ए टू जेड। मैं टेस्ट रेसीपी चुक नूने का नै का वाड़क स्वीट्स चेसुकुंदामंडी। इलागो मुंदु मुंदु वीडियो चूद्दाम, वीडियो स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। चूडंडी फ्रेंड्स, स्पंजी ला ज्यूसी ज्यूसी सूपर्ब गा उंटुंदी। मीरु कूडा खच्चितंगा इला ट्राई चेयंडी। इलांटी नूने नै वाड़कुंडा ई सूपर टेस्टी स्वीट एला चेसुकोवडमो లేట్ చేయకుండా చూసేది ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ పై హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకోవాలండి। నేను ఇక్కడ ఒక గిన్నెలో చిక్కటి పాలు తీసుకున్నానండి। ఆవు పాలు అవైలబుల్ గా ఉంటే కూడా తీసుకోవచ్చండి। ఆవు పాలతోని ఈ స్వీట్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది। పాలు చక్కగా మరిగే వరకు మరిగించుకోవాలి ఫ్రెండ్స్। పాలు ఒక పొంగు వచ్చాక ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే చాలు ఫ్రెండ్స్। పాలు ఈ విధంగా మరిగాక స్టవ్ ఆఫ్ చేయాలండి। స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్। ఇప్పుడు ఒక కప్ తీసుకొని ఒక మీడియం సైజ్ లెమన్ తీసుకొని జ్యూస్ తీసుకోవాలండి। ఇలా ఒక లెమన్ ని జ్యూస్ తీసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోవాలి। లెమన్ లో సీడ్స్ తీసేయాలండి ఫ్రెండ్స్। పాలు కొద్దిగా చల్లారాక ఇందులో లెమన్ జ్యూస్ వేసుకోవాలి। లెమన్ జ్యూస్ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలండి। చూడండి పాలు విరిగిపోయాయి। పాలు మొత్తం విరిగిపోయాక కొన్ని కూల్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్। విరిగిన పాలని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి। ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలండి। మనం ఇందులో లెమన్ వేసాం కదా, ఇలా క్లీన్ చేసుకోవడం వలన పులుపు పోతుంది। ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని ఇలా కాటన్ క్లాత్ తీసుకోవాలండి, ఫ్రెష్ ఉన్న కాటన్ క్లాత్ తీసుకోవాలి। ఇప్పుడు ఇందులో విరిగిన పాల మిశ్రమం వేయాలి। ఇందులో ఉన్న వాటర్ ని మనం ఇలా క్లాత్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇందులో వాటర్ లేకుండా చూసుకోవాలి। ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేయాలి। చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు ఈ పాల మిశ్రమాన్ని ఇలా పొడి పొడిగా చేసుకోవాలి। ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకోవాలి। ఇదే టేబుల్ స్పూన్ తో 1 టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వ వేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఇందులో చిటికెడు కుకింగ్ సోడా వేసుకోవాలి ఫ్రెండ్స్। ఇందులోనే చిటికెడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి। ఇవన్నీ వేసుకొని మొత్తం కలసలా కలుపుకోవాలి ఫ్రెండ్స్। ఇలా కలుపుకున్నాక మన చేతి ఈ భాగాన ఈ భాగంతో ఇలా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి। చేతిని క్లీన్ చేసుకొని మరోసారి పిండిని ఇలా కలుపుకొని మనకు నచ్చిన సైజ్ లో ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకు నచ్చిన షేప్ లో చేసుకోవచ్చండి। ఇలా చిన్న చిన్న ఉండల్లా తీసుకొని పక్కకు తీసుకుందాం। మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి। ఇలా రౌండ్స్ బార్స్ లా తీసుకొని పక్కకు తీసుకుందాం ఫ్రెండ్స్। స్టవ్ పై ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి। నేను ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను। ముందుగా ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నానండి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుంటున్నాను। షుగర్ మెల్ట్ అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, షుగర్ మెల్ట్ అయినండి। ఇప్పుడు ఈ షుగర్ ని ఇలాగే కలుపుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్ లో తీసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, చక్కగా గోల్డ్ కలర్ కి వచ్చిందండి। ఇలా గోల్డ్ కలర్ కి వచ్చాక మిగతా షుగర్ వేసుకోవాలండి। ఇప్పుడు ఇందులోనే 1.5 కప్ వరకు వాటర్ వేసుకోవాలి। షుగర్ 1/2 కప్ తీసుకున్నాం కదండి, 1.5 కప్ వరకు వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్। ఇందులో షుగర్ వేసుకొని వాటర్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో తీసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్। నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకుంటే 7 మిల్క్ బాల్స్ అయినాయండి। ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ మీకు ఇష్టం వచ్చిన షేప్లో చేసుకోవాలండి। రసగుల్లా షేప్లోనైనా చేసుకోవచ్చు, లేదా ఇలా బుల్లెట్ షేప్లోనైనా చేసుకొని పక్కకు తీసుకోవాలి। మిగతావి కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి। ఇప్పుడు వీటిని ఇలా మరుగుతున్న షుగర్ వాటర్లో వేసుకోవాలి। షుగర్ వాటర్ ఈ విధంగా మరగాలండి। ఇలా గిన్నెపై మూత తీసుకోవాలండి, మరి మొత్తం క్లోజ్ చేసుకోకూడదు, ఇలా కొద్దిగా గ్యాప్ ఉండాలి। ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని 10-15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి। ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి, మరో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి। చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి। ఇలా స్టవ్ ఆఫ్ చేశాకే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్। ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం। మరి చిక్కటి పాకం వచ్చే వరకు చూసుకోకండి, లైట్ తీగ పాకం వచ్చాకే త్వరగా స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి।
చూడండి ఫ్రెండ్స్, స్పాంజిలా జ్యూసీ జ్యూసీగా సూపర్బ్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బై బై.